డ్రామాలు ఆడతాం. చంద్రబాబు నాయుడికి బాగా వెన్నతో పెట్టిన విద్య ఆడు ఆ దుర్మార్గుడు పిల్లనిచ్చి పొలం ఇచ్చి పార్టీ ఇచ్చి పదవి ఇచ్చి బతుకమ్మని చెప్తే మామనే ఎన్ని కోట్లు పొడిచి సావదే దుర్మార్గుడు. వాడు మాటలు నమ్మం నమ్మేవాళ్ళు సత్యం ఏనాటికైనా ఒకసారి జయిస్తుంది, దుర్మార్గం నశిస్తుంది. ఆ నశించే రోజు వస్తుంది. ఎన్ని డ్రామా, పవన్ కళ్యాణం అని చంద్రబాబు నాయుడు అని ఈ స్టీల్ బ్యాండ్లు ఈ ఐదేళ్లలో ప్రైవేటీకరణకే పంపించేస్తారు. అది ఆ కేంద్ర గవర్నమెంట్ తలుచుకుంటే ఇవాళ మోడీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆది 40-60-70 ఏళ్ళ నుంచి కూడా ఉండే రాజ్యం పరిపాలన చేస్తే ఈయన గారు మతంతరాలు కులాంతరాలు తెచ్చేసి దేశాన్ని అంత అల్లకొల్లాలు చేస్తున్నాడు. ఈయనకి మొన్న కూడా ఈ ఓటింగ్లో పార్టీలేటుగా కేంద్రం కాడించి పట్టుబడి తప్పుబట్టి ఈ ఓట్లన్నీ వేసుకోవటం ఈ సీట్లను జరగటంలోనే గెలుపు పొందారు. లేకపోతే వాళ్ళ చరిత్రలో గెలిచేవాళ్ళు కాదు. మోడీ గారు కూడా వాడిపోయేవాడే. వాళ్ళు అటు సాగిస్తాం, రాజులు ఎప్పుడు సాగినన్నాళ్ళు సాగించుకుంటూనే ఉంటారు. మొన్న 10 రోజులు 20 రోజులు విజయవాడలో ఘోరమైన ప్రమాదంగా అల్లాడిపోయి జనం 60 మంది 70 మంది చచ్చిపోయారు. చచ్చిపోతే వాళ్ళకి ఏదో మంచినీళ్ళు దాహం పోయాల్సి ప్రాణం నిలపాల్సిన మనిషి ముఖ్యమంత్రి గారు సురేష్ మీదను అవినేష్ మీదను పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెడతాం. ఇది ముఖ్యమా, అది ముఖ్యమా, పేదవాళ్ళు ఆదుకోవటం ముఖ్యమా? ఏనాడు పార్టీ ఆఫీసు మంగళగిరిలో పాడు చేశారని వాళ్ళని అరెస్ట్ చేసి కొట్టించి జైల్లో పెట్టడం. దీనిపైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు, వరదల విషయాన్ని డైవర్ట్ చేయడానికి వీళ్ళపైన కేసులు పెట్టారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. నిజమేనంటారా? స్టీల్ బ్యాండ్ కేసులు పెట్టారు, బోట్లు ఆయన మీద కేసులు పెట్టారు. అలిని కాకే కానీ అయ్యా వాళ్ళేమో రెడ్లు మన ప్రపంచంలో మన ఇండియా రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు కూడా వీళ్ళు అవకాశ వాళ్ళు ఎవరో కాదు, రెడ్లే రాజులు, వాళ్ళే పరిపాలన చేశారు 60-70 ఏళ్ళైనా. ఆయనకేం ఒక్కడే అని ఇప్పుడు రాజశేఖర్ గారు రెడ్డి గారు రాజశేఖర్ గారు ఎలిగిటరలో మరణించారు. ఒక్కడే ఉండాలని ఆధారంగా ఏదైనా కేసులు బలాంపులు చేద్దామంటే ఎఫ్ఆర్ కూడా లేకోకుండా ఆయన్ని వదిలిపెట్టి ఈయన జైల్లో భారతంగా హింసించారు. అయితే ఎన్నికల ప్రచారాల్లో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు ప్రైవేటీకరణ కాకుండా చూస్తామని చెప్పేసి కూడా చెప్పారు ఎన్నికల హామీలో. ఎందుకని మాట్లాడట్లేదు? మాట్లాడరు, కూటమి ఉంది కదా, కూటమి ప్రధానమంత్రి. మరి ఆయన అనుచరులో ఉండిపోతే ఆయన 35,000 కోట్లు ఇస్తాను అమరావతికి, పోలవరం ప్రాజెక్టు కట్టుకుని నేనే కట్టిస్తాను, మీరైతే ఏటీఎంలా తీసుకుని వాడుకుంటున్నారు అని వాగ్దానం చేశాడు. ఆ 35,000 కోట్లు అమరావతికి చాలు, అమరావతి చుట్టూ 1,000 ఎకరాలే వాళ్ళకి. ప్రస్తుతం అసలు ప్రజలు నాశనం అని భూకంపం రాని తుఫాను రాని చంద్రబాబు నాయుడు అమరావతి కట్టాలి, వాళ్ళ పొలాలన్నీ వాళ్ళకి స్వాధీనంలో చేసుకోవాలి. అది ఒక్కటి తప్పితే ప్రజల్లో ఏ నిర్ణయం చంద్రబాబు నాయుడికి లేదు, ప్రజల గురించి లేదు. మరి అక్కడ కార్మికులు కూడా అందరూ వీళ్ళు ప్రైవేటీకరణ కాకుండా చేస్తా అన్నారని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా ధర్నాలు చేస్తున్నారు. మరి ఇప్పుడు మాట తప్పినట్టు అయింది కదా? మాట తప్పడం అంటే ఒకటయ్యా, అంతకుముందు ఎలక్షన్ ముందు ఓరావోరీగా ఎవరు అభిమానులు వాళ్ళు ఉంటారు, 100 మంది పేదవాళ్ళు ఒక్క ధనవంతుని ఏం చేయలేరు. వాళ్ళు అంటానికి అధికారంలో ఉంది అంటారు, అంటారు కానీ మోడీ గారు కేంద్ర గవర్నమెంట్లో ఆయన ఏది చేయగలిగితే అదే చేసేస్తాడు, అదే జరుగుద్ది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా ఆంధ్ర నుంచి, వీళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు, కేంద్రం ఒప్పుకుంటుంది కదా అని చెప్పేసి కూడా కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. దీని గురించి మీరేమంటారు? చెప్పేది కూటమి ఆడదు కదా అయ్యా, ఆయన మాట వినపోతే వాళ్ళు ఏమి నిధులు ఇవ్వరు కదా. మన రాష్ట్రమే చిన్నదైపోయి తగ్గుముఖం అయింది. ఏదో రకంగా మనం వాళ్ళు చేసి నిధులన్నీ పట్టుకుని
అమరావతి కట్టాలి. అది ఒక్కటే దీక్ష వాళ్ళకి తప్పితే స్టీల్ బ్యాండర్ పోయినా బాధ లేదు, ఈ ఆంధ్రప్రదేశ్ అంత కుటుంబ పోయినా బాధ లేదు. అయితే గత వైసీపీ ప్రభుత్వం కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్కరణ కాకుండా చూసింది 5 సంవత్సరాల్లో కూడా. మరి ఇప్పుడు ప్రైవేట్కరణ అయ్యే అవకాశం ఉంది కదా? అవకాశం చేస్తారు, కేంద్ర గవర్నమెంట్ చేతిలో ఉంది. వాళ్ళు అద్వానీ పెద్ద పెద్ద బాడ మండారి బడాల దగ్గర అప్పులు తెచ్చాడు, ఓ దేశాలకు పెట్టేస్తున్నాడు ఆయన ఇష్టం వచ్చినాయని. మతంతకరాలు దేవాలయాలు ఇవన్నీ కట్టియటం నదులన్నీ వాడుకుంటున్నాడు. కట్టుకున్నప్పుడు ఆయన మరి ఇవ్వాలి, వాళ్ళు ఊరికి ఇవ్వరు కదా. దేశాలు దేశాలు కొనగలిగేంత బడావాళ్ళు అయ్యి వాళ్ళ మాట తీసేస్తే గవర్నమెంట్ పడిపోద్ది. ప్రైవేట్కరణ అయ్యే అవకాశం ఉంటుందంటారా? మోడీ గారు తలుచుకుంటే అయిపోతుంది. ఎన్నాళ్ళు మరి ఆంధ్ర వాళ్ళది? ఏ ఆంధ్ర లేదు, ఏం లేదు అయ్యా, ఆంధ్ర లేదు ఏం లేదు. ధనం అంతా ఆస్తి అంతా తెలంగాణలో ఉండిపోయింది. ఒట్టు బట్టలతోనూ ఊరిని సంసారం చేసుకున్నట్టు బతకటానికే ఉంది ఆంధ్రప్రదేశ్. కాదండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పథకాల వల్లే ప్రజల మొత్తం ఓట్లేశారంటారా? చంద్రబాబు నాయుడు చెప్పిన పథకాల వల్లే ప్రజల మొత్తం ఓట్లేశారంటారా? అయ్యేం కాదయ్యా, ఆడు ఆదికాలం నాటించుకో ఎన్టీ రామారావుని మోసం చేసి సాడించి కూడా చంద్రబాబు నాయుడుని ఏ ఒక్క మానవుడు నమ్మడు. నమ్మినవాడు వాళ్ళకి భుజాలు కాసేవాళ్ళల్లా వాళ్ళ స్వార్థ పరులు వాడుకుని వాళ్ళ అవకాశాలు చూసుకున్న వాళ్ళు తప్పితే నీతి నిజాయితీగా నాడు ఉండేవాడు ఎవడో లేడు. అంత మోసకారి, అంత దుర్మార్గుడు. నేను పక్కా ఎన్టీ రామారావు పార్టీ చిన్న వయసు 15 సంవత్సరాలు వచ్చిన నుంచి కూడా రామారావు గారంటే ఇష్టం, ఆయన పార్టీ పెట్టిన బాగా ఉండేది. అలాంటి ఆయన్ని ఆడు దుర్మార్గంగా మరి ఓడిపోయి కూడా మళ్ళీ భార్యని ఎమ్మట పెట్టి కూతుర్ని తీసుకురమ్మని చెప్పి పార్టీలో పెట్టుకుని చేర్చుకుని అని చెప్తే నమ్ముకున్న మావనే ఆడేం ప్రజానాయకుడు అవుతాడు? ఏం ప్రజానాయకుడు అవుతాడండి? ప్రజల్ని మెలి చేసేవాడేనా? అది ఎలా అమరావతి కట్టేసి కొడుకును ముఖ్యమంత్రిగా మనిపేసి సచ్చినా పర్వాలేదని ఊహించుకుని మనిషి మొత్తం చేసేది అమరావతి కోసం అంటారా? అంతే, ఏం ప్రజానాయకుడు అవుతాడు? ఏం ప్రజానాయకుడు అవుతాడండి? ప్రజల్ని మెలి చేసేవాడేనా? అది ఎలా అమరావతి కట్టేసి కొడుకును ముఖ్యమంత్రిగా మనిపేసి సచ్చినా పర్వాలేదని ఊహించుకుని మనిషి మొత్తం చేసేది అమరావతి కోసం అంటారా? అంతే,